మీకు చాలా చాలా థ్యాంక్స్, ఎందుకంటే ఇందాక టీజర్ వేసినప్పుడు మీరే ఫస్ట్ ఆడియన్స్. నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నానో దానికి, నేను అనుకున్న దానికంటే ఎక్కువ రియాక్ట్ అయ్యారు. ఫ్యాక్ట్ అయితే నాకు ఆ లాస్ట్ డైలాగ్ కానీ ఇందాక అన్నాను నేను దీంతో కిషోర్తో, తమ్ముడు అది రిప్పైందా లాస్ట్ డైలాగ్, తన దగ్గర చాలా వెటకారం ఉంటుందండి, తను ఎక్కువ తన దగ్గర ఉన్న జెన్యూనిటీ సినిమాలు పెడతాడు తప్ప ఎటకారం పెట్టాడు. ఇక నుంచి ఆ ఎటకారం ప్రతి డైలాగ్లో కనపడాలని నేను రిక్వెస్ట్ చేసుకున్నాను ఇప్పుడే. నేను మంచి క్యారెక్టర్ కోసం ఎదురు చూస్తున్న టైంలో నాకు చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చి, అంటే నేను భీమవరం చదువుకునేటప్పుడు మేమందరం ఎప్పుడన్నా వైన్ షాప్కి వెళ్ళి కూర్చునుంటే, బార్కి వెళ్ళి కూర్చునుంటే అందరూ నలుగురు మాట్లాడుకునేటప్పుడు ఎలా నేను బిహేవ్ చేసేవాడును, నాకు అలా బిహేవ్ చేసే క్యారెక్టర్ ఇచ్చాడు తను. ఇందులో ఎక్కడ అనవసరమైన ఈ పెట్టుడు పదార్థాలు ఏమి ఉండవండి. ఆ సినిమాతో పాటు వచ్చే ట్రావెల్లో అద్భుతమైన ఫన్ ఉంటుంది. అలాగే ఈ కథని నమ్మి నవీన్ గారు, రవి గారు, మోహన్ గారు వీళ్ళు మైత్రి సంస్థలో దీన్ని యాక్సెప్ట్ చేసి సాయికి ఒక మంచి డిఫరెంట్ సినిమా వచ్చేలా చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. అలాగే నాకు చాలా ఇష్టం సాయితో, నేను అనేవాడిని అప్పట్లో సాయిని చూసినప్పుడు ఫస్ట్లో, నేను డైరెక్షన్ చేస్తాను తమ్ముడు నీ గురించి, అంత ఇష్టం నాకు. అయితే ఈ సినిమా అందరూ కూడా వేసంగాలం ఎండల్లో ఈ థియేటర్లోకి వెళ్ళి కూర్చుని సినిమా చూస్తే హ్యాపీగా నవ్వుకుంటూ ఒక మంచి ఫీల్తో ఇంటికి వెళ్తారండి. చాలా ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అండి సినిమా, చాలా కొత్త కథ. సో ఇలాంటి కథలను ప్రోత్సహిస్తున్నారు కాబట్టి ఎవరికైనా కొత్త కథ ఐడియా వస్తే ఇమీడియట్గా మైత్రి మూవీస్ ఆఫీస్కి వెళ్ళిపోవచ్చండి, వాళ్ళు ఇమీడియట్గా తీసేస్తారు. అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి, ఆల్ ది బెస్ట్, విషింగ్ యూ ఆల్ సక్సెస్, థ్యాంక్ యూ సో మచ్. నేను చిత్తలహారి వచ్చే టైంలో యాక్చువల్గా శుక్రవారం అది వచ్చేటప్పుడు ముందు పొద్దున స్కూల్ అంటే మార్నింగ్ షోకి వెళ్ళిపోయాండి, మధ్యాహ్నం స్కూల్ అంటే మ్యాట్నింగ్కి వెళ్ళిపోయాండి. సాయంత్రం ప్రైవేట్ ఉండేదండి, ప్రైవేట్కి ఇంగ్లీష్ సినిమాలు చూసేస్తూ ఉండేవాళ్ళం, ప్రైవేట్ 1 అవరే ఉంటుంది కాబట్టి ట్యూషన్కి. మా మాస్టర్ శుక్రవారం వచ్చిందంటే సునీల్ గారు వస్తాడు, ఎక్కడికి తప్పించుకోలేడు అని ఆయన కాన్ఫిడెన్స్, ఎందుకంటే వాళ్ళ ఇంట్లోనే టీవీ ఉంది, అప్పుడు మా ఇంట్లో టీవీ లేదు. చిత్తలారి ప్రోగ్రాం శుక్రవారం వచ్చేదండి, పగల పొద్దున్నే పశువాడి ప్రాణంలో కాశ్మీర్ లోయలో కన్యాకుమారిలో ఆ సాంగ్స్ అవన్నీ చూసేసి నైట్ మళ్ళీ వెళ్ళి ఆ చిత్తలహరిలో వస్తుంది సాంగ్, అది చూడటానికి వెళ్ళి ఉండండి. అందరూ నన్ను చూస్తారని, మా మాస్టర్ మళ్ళీ చూస్తే కంటిన్యూషన్ మళ్ళీ ట్యూషన్ పెట్టేస్తారని ఆయన మంచం కింద దాక్కుని అందరూ చూస్తుంటే చూసేవాడిని, ఆయన నన్ను వెనకాల కాళ్ళు పట్టుకుని బయటికి లాగేవారండి. శుక్రవారం మటుకు మిస్ అయ్యాను కదండి ట్యూషన్, ఎందుకంటే చిత్తలహరి వల్ల. అప్పట్లో నేను అనుకోలేదండి చిత్తలహరి అనే సినిమాలో ఓ 5 సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ యాక్ట్ చేస్తానని. చాలా సంతోషంగా ఉందండి, థ్యాంక్ యూ సో మచ్.